ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారు కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజు వీడియో అయితే జ్యువెలరీ షాపింగ్ వీడియో అండి. మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. సో మేము ఇక్కడ రీసెంట్గా జ్యువెలరీ అయితే పర్చేస్ చేసాము, ఇక్కడ తీసుకున్నాము. అండ్ ఎంత ప్రైస్ పడింది అండ్ కలెక్షన్ ఎలా ఉంది అవన్నీ అయితే మీతో షేర్ చేసుకుంటాము. జ్యువెలరీ షాప్ అయితే ఇర్వింగ్లో ఉందండి, తిలక్ జ్యువెలర్స్ అని. కలెక్షన్ అయితే చాలా బాగుంది, ముందు మీరే చూస్తారు కదా. నాకు తెలిసి అది పార్ట్స్ కింద పెడతాను, కొంచెం లెంగ్తీ వీడియో ఉందన్నమాట. సో వ్లాగ్ని అయితే కంటిన్యూ చేసేయండి, నేనేం తీసుకున్నానో మీకు తెలుస్తుంది. అక్కడ నేను వీడియో కూడా తీసానండి, కానీ ఆ రోజు చాలా విండీగా ఉంది, కొంచెం డిస్టర్బెన్స్ కింద అలా ఉందన్నమాట. సో అందుకని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇదే అనమాట తిలక్ జ్యువెలర్స్. లోపలికి ఎంట్రీ అవ్వగానే అసలు భలే ఉన్నదండి అసలు కలెక్షన్. ఎటు చూసినా గోల్డ్ డైమండ్స్ అవన్నీ కూడా బాగా అనిపించినాయి. అండ్ నాకు మళ్ళీ ఇది కూడా చాలా బాగా నచ్చిందండి, అందుకని చూపిస్తున్నాను. ఇలా కృష్ణుడు చాలా బాగున్నారు కదా. అండ్ ఇప్పుడైతే నేను గోల్డ్ అసలు ఏం తీసుకుందాము, అసలు కలెక్షన్ ఎలా ఉంది అనేది అయితే చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనం బ్యాంగిల్స్ చూసేద్దాము. ఇవి బ్యాంగిల్స్ అన్నమాట. మేము మెయిన్గా బ్యాంగిల్స్ గురించి అని వెళ్ళాము, సో అందుకని ఫస్ట్ బ్యాంగిల్స్ చూసామన్నమాట. కలెక్షన్ అయితే చాలా బాగుందండి. మనకి ఏ విధంగా కావాలంటే అలా ఉన్నాయి చూడండి. కొన్ని 4 బ్యాంగిల్స్ ఉన్నాయి, కొన్ని 2 బ్యాంగిల్స్ ఉన్నాయి, అండ్ కొన్ని అయితే చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి కదా. సో ఇలా మనం సెట్ లాగా కూడా తీసుకోవచ్చు, లేదంటే నార్మల్గా అయితే విడిగా అయితే ఇవ్వరంటండి. ఏమైనా సేల్ పెట్టినప్పుడు వాళ్ళు ఒకవేళ వాళ్ళు బ్రేక్ చేయాలంటే, ఫర్ సపోజ్ 4 బ్యాంగిల్స్ ఉన్నాయంటే సేల్లో ఉంటే కనుక అది బ్రేక్ చేస్తారంట. కానీ నార్మల్గా ఇలా అయితే బ్యాంగిల్స్ సెపరేట్గా ఇవ్వరంట, మొత్తం సెట్ తీసుకోవాలి. అది కరెక్టే కదండి, మనం ఇలా సెట్గా ఉన్నప్పుడు మనకి 2 బ్యాంగిల్సే అడిగితే మళ్ళీ ఇంకో 2 బ్యాంగిల్స్ వేస్ట్ అవుతాయి కదా. సో అందుకని అలా బ్రేక్ చేయరంట. సో సేల్లో ఉంటేనే 4 బ్యాంగిల్స్లో మనం 2 బ్యాంగిల్స్ అయితే తీసుకోవచ్చు అని చెప్పారు. సో కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మేము ఏం తీసుకున్నామో కూడా నేను చెప్తాను, చూపిస్తాను కూడా. అండ్ ఇది నెక్ సెట్స్ అండి. నెక్ సెట్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా, చాలా అందంగా ఉన్నాయి. సో ఇప్పుడు నేను వీడియో చేసినప్పుడు కూడా చూస్తే అబ్బా భలే ఉంది కలెక్షన్ అనిపిస్తుంది, అంతలా ఉన్నాయి. నెక్ సెట్సే కాదండి, బ్రేస్లెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సింపుల్గా ఉన్నాయి అండ్ హెవీగా కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. సో చూసేయండి. నెక్ సెట్స్ అయితే ఇలా హెవీగా అండ్ సింపుల్గా కూడా ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను. జస్ట్ చైన్ వచ్చి, పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, అన్నీ కూడా ఉన్నాయి. సో అవి కూడా చాలా క్యూట్గా అనిపించినవి ఇవే అన్నమాట. భలే ఉన్నాయి కదా ఇయర్ రింగ్స్ సెట్ అంతా. How do you calculate the price for this diamond set? In diamonds, the price will depend on the diamond's carat, color and clarity. Mm-hmm. Usually we carry VVS to VS, clarity and color will be usually E to F. Okay. And these are all clustered diamonds. And then so price will be around starting at, I would say, $1,500. $1,500, okay. Yeah. So can you... this one? Yes, so this one. So it's usually just pendant sets, so pendant and earrings together, uh-huh. And chain will be separate. So what's the price for this one? It's going to be around $3,500 for this.
ఇక్కడ ఇలా డైమండ్ రింగ్స్, ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్ అవన్నీ కూడా ఉన్నాయండి. అంతేకాదండి, వీళ్ళు సేల్ కూడా పెడతారనమాట. మదర్స్ డేకి అలా సేల్ పెడతారు. సేల్లో ఈ సెట్స్ కూడా కొంచెం తక్కువ ప్రైస్ చేసి పెడతారు. అక్కడ చూసారు కదా సేల్ అని బోర్డ్, సో ఇది కొంచెం తక్కువ ప్రైస్ చేసి పెడతారనమాట. సో అప్పుడు కూడా ఏదో సేల్ ఉంది, మేబీ మదర్స్ డే అనుకుంటా. అండ్ ఇప్పుడు కూడా మదర్స్ డే వస్తుంది కదండి, మదర్స్కి గిఫ్ట్ చేయాలంటే బెస్ట్ ఆప్షన్స్ చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే, వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ స్టోన్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి. స్టోన్ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి, కానీ మేము ఎక్కువ మోస్ట్లీ గోల్డ్ ప్రిఫర్ చేస్తామన్నమాట. సో అందుకని ఇవేమీ అంత చూడలేదు. సో కలెక్షన్ అయితే బాగున్నాయి, అది కూడా చూపిద్దామని మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ పైన కూడా నెక్ సెట్స్ అవి ఉన్నాయి విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. అండ్ ఇక్కడ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చూడండి, చాలా బాగున్నాయి విత్ పెండెంట్స్. ఇవైతే చాలా బాగా నచ్చాయి నాకైతే. సింపుల్గా మనకి డ్రెస్సెస్ మీదకి, శారీస్ మీదకి చాలా బాగుంటాయి కదా ఇలా బ్లాక్ బీడ్స్. సో కలెక్షన్ కూడా బాగుంది. ముందు మీరు చైన్ విత్ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ చూసారు కదా, ఇది సింపుల్గా చైన్ లేకుండా పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట. అండ్ ఇప్పుడు మా హస్బెండ్ కూడా చెప్తారు అసలు ఇక్కడ గోల్డ్ ప్రైస్ ఎలా వ్యారీ అవుతుంది అనేది, అయితే తనైతే ఈజీగా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గోల్డ్ ప్రైస్ ఇండియాతో కంపేర్ చేస్తే క్యాలిక్యులేషన్స్ ఇక్కడ కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉంటాయి. ఇండియాలో మనకి గోల్డ్ గ్రామ్ ప్రైస్, ఆ పర్టికులర్ డే లో గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో దాన్ని బట్టి మనకి పర్ గ్రామ్ పర్ 10 grams అట్లాగా చెప్తారు, విచ్ ఇస్ సిమిలర్. ఇక్కడ కూడా అదే ప్రాసెస్, గోల్డ్ గ్రామ్ ప్రైస్ అయితే అట్లాగే ఉంటది. ఇక్కడ మార్కెట్ లో ఏ ప్రైస్ ఉందో అది మనకి స్క్రీన్ మీద గోల్డ్ షాప్ లో డిస్ప్లే అయి ఉంటది. వెన్ కంపేర్ టు పర్చేసింగ్, పర్చేస్ చేసేటప్పుడు మనకి క్యాలిక్యులేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటది. సో మీరు అర్థం చేసుకుని ముందు వెళ్ళడం బెటర్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను రఫ్ నా ఎస్టిమేట్స్ తీసుకుంటున్నాను, నేను తీసుకుని ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. సో రఫ్ గా చెప్తున్నాను, ఇండియాలో మనకి తీసుకున్నప్పుడు గ్రామ్ ఫర్ 1 gram గోల్డ్ ఇస్ 5000 rupees అంటే దానికి మేకింగ్ సో అండ్ సో పర్సంటేజ్, వేస్టేజ్ సో అండ్ సో పర్సంటేజ్ అట్లాగా ఉంటది. బట్ ఇక్కడ ఎట్లా చెప్తారంటే మీకు గోల్డ్ పర్చేస్ చేసినప్పుడు ఇంక్లూడింగ్ గోల్డ్ ప్రైస్ మీకు ఆ రోజు బిస్కెట్ ప్రైస్ చెప్తారు, అండ్ గ్రామ్ ఎంత ఉందో కూడా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ్ $55 ఉందనుకోండి, $55 ఇస్ ఈక్వల్ టు జస్ట్ రఫ్ ఎస్టిమేట్ 5000 rupees. సో $55 అంటే 5000 rupees కి 1 gram. అండ్ మేకింగ్ వేస్టేజ్ అవన్నీ సెపరేట్ గా చెప్పారు. ఇక్కడ మనం పెద్ద ఐటమ్ ప్రైస్ అడగంగానే గ్రామ్ ఇంత అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ్ $73 అని చెప్తారు ఇక్కడ, విచ్ ఇంక్లూడ్స్ గోల్డ్ గ్రామ్ ప్రైస్, 1 gram గోల్డ్ ప్రైస్, మేకింగ్ వేస్టేజ్ అవన్నీ కలిపి 73 అని చెప్తారు అనమాట. సో మీకు ఇండియన్ రూపీస్ లో 73 కన్వర్ట్ చేస్తే విచ్ ఇస్ ఈక్వల్ టు $55 అంటే అప్రాక్సిమేట్లీ 5000 ప్లస్ 55 ప్లస్ మోర్ $20 అంటే 1600 rupees వేసుకోండి. 1600, సో 5000 ప్లస్ 1600, సో ఈచ్ గ్రామ్ కి 1600 rupees ఎక్స్ట్రా పడుతుంది మీకు. అట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా కలుపుకుని మీరు ఇండియాలో గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది, ఇన్ని గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కొంటే మీరు ఇండియాలో ఇప్పుడు 20 grams of gold
ఐటమ్ తీసుకున్నారనుకోండి 20 grams కి మీకు ఇండియాలో ఎంత అవుతుంది ఇంక్లూడింగ్ మేకింగ్ వేస్టేజ్ అండ్ ఆల్, ఆ ప్రైస్ ఈ ప్రైస్ కంపేర్ చేసుకోండి. ఇన్ కట్ షార్ట్ నేను మరీ డీప్ గా వెళ్ళట్లేదు, దిస్ ఇస్ ఐ థింక్ దిస్ ఇస్ మోర్ ఎలాబరేటివ్ దెన్ ఎనీవన్ కుడ్ ఎక్స్ప్లెయిన్ ఆన్ ద వీడియో, బికాస్ నాకు కూడా అంత నాలెడ్జ్ లేదు. బట్ పర్చేస్ చేస్తున్నాం కాబట్టి మల్టిపుల్ టైమ్స్ ముందు విజిట్ చేస్తున్నాం కాబట్టి అర్థమైంది. అండ్ కొన్ని స్టోర్స్ లో మన తెలుగు మాట్లాడే వాళ్ళే ఉంటారండి, ఇక్కడ కూడా ఉన్నారు, తను బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేము వెళ్ళినప్పుడు, విచ్ హెల్ప్ డస్ టు మేక్ ఎ డెసిషన్. ఈ ప్రైసింగ్ మీకు మోస్ట్లీ పెద్ద ఐటమ్స్ ఏం తీసుకున్నా సిమిలర్ ప్రైసింగ్ ఉంటుందండి, ఏ స్టోర్ కి వెళ్ళినా డెలస్ లో మోస్ట్లీ ఇట్లాగే గ్రామ్ కి ఎంత అని చెప్తారు టోటల్ ప్రైస్, విచ్ ఇంక్లూడ్ యువర్ గోల్డ్ మేకింగ్ అండ్ వేస్టేజ్. అండ్ అదే చిన్న ఐటమ్స్ కి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ రింగ్స్, ఫింగర్ రింగ్ ఆర్ ఎనీ పెండెంట్ స్మాల్ ఐటమ్స్ కి వెళ్తే దాని ప్రైస్ ఇట్లాగా చెప్పరు, గ్రామ్ ప్రైస్ చెప్పరు, దానికి స్పెసిఫిక్ ట్యాగ్ ప్రైస్ ఉంటుంది, దానికి ఈచ్ ఐటమ్ ట్యాగ్ ఉంటుంది, ట్యాగ్ మీద ఎంత ప్రైస్ అని పెట్టేస్తారు అదే ప్రైస్ మీద. యూ క్యాన్ ట్రై టు నెగోషియేట్ మోస్ట్లీ అదే ప్రైస్ ఉంటుంది ఎక్కడన్నా. ఇందులో నేను చెప్పే నంబర్స్, క్యాలిక్యులేషన్స్, డాలర్ కన్వర్జన్స్ అన్ని జస్ట్ రఫ్ ఎస్టిమేట్స్ అండి, ప్లీజ్ డు నాట్ కన్సిడర్ అండ్ పుట్ డౌన్ ఎనీ నెగటివ్ కమెంట్స్ ఆన్ కన్వర్జన్స్. నేను జస్ట్ మీకు అర్థం అవడానికి రఫ్ ఎస్టిమేట్స్ చెప్తున్నాను. సో మాకైతే ఇమీడియట్ అర్జెంట్ నీడ్ ఏమీ లేదు అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, మేము ఇది పర్చేస్ చేసినప్పుడు జస్ట్ చూడడానికి అని వెళ్ళాము. సో ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ రష్ అండ్ ఇఫ్ యు ఫీల్ యూ వాంట్ టు బై, ఇట్స్ ఎ బెస్ట్ ఆప్షన్, మనకి డైరెక్ట్ వెళ్ళి చూసుకుని కొనుక్కోవచ్చు. ఇది మా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే చిన్న ఐటమ్స్ తీసుకున్నప్పుడు అంటే అర్జెంట్ కాకపోతే వీ కెన్ వెయిట్ అండ్ గో బై ఇన్ ఇండియా అని అనిపించింది మాకు. అర్జెంట్ అయితే కనుక యాజ్ ఐ సెడ్ మనం ఎక్కడ తీసుకున్నా ఆల్మోస్ట్ మైనర్ డిఫరెన్స్ వస్తుంది అండి. సో ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ బయింగ్ స్టోన్స్ అండ్ డైమండ్స్ అండ్ ఆల్, ఆ క్యాలిక్యులేషన్ మీకు డిఫరెంట్ గా ఉంటుంది, అవన్నీ మీకు సర్టిఫికేట్స్ ఇస్తారు కాబట్టి. ఎవ్రీథింగ్ ఈజ్ లెజిట్ హియర్, వాట్ ఎవర్ యూ బై ఇన్ బిగ్ స్టోర్స్ యూ విల్ హ్యావ్ ప్రూఫ్ ఆఫ్ పర్చేస్. సో యా, బేస్డ్ ఆన్ దట్ మీకు ఏది ఓకే అనిపిస్తే దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఇది మా పర్సనల్ ఒపీనియన్. జనరల్ గా అందరూ పెద్ద ఐటమ్స్ తీసుకోలేరు కదా, ఇట్స్ అట్లీస్ట్ ఆఫ్టర్ కమింగ్ టు యూఎస్, బికాస్ ఇక్కడ ఎక్కువ యూస్ చేయరు. సో డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ యూ కెన్ మేక్ ఎ డెసిషన్. లాస్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు కూడా చాలా మంది క్వశ్చన్స్ అడిగారు, అందుకనే ఇంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ వేరే లాంగ్వేజ్ లో కూడా చేయమని, ఇంగ్లీష్ లో చేయమని కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి. సో ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ ఎనీ వన్ హూఇస్ వాచింగ్ దిస్ వీడియో హూ డజంట్ అండర్స్టాండ్ ది లాంగ్వేజ్, ఇఫ్ యూ వాంట్ అస్ టు డూ ఇన్ ఇంగ్లీష్, I'm more than happy to upload another version in English. Please comment below if you have any questions or if you want us to redo this in English. We'll definitely upload. If we get more comments, we will definitely upload another video in English. My husband ba explain chesaru kadanni and next video lo em teeskunnamo meeta share cheskuntam. Idanni chusaru kada meeku ela anipinchindi, meeku nachinda ledha kuda comment section lo share cheyandi. Ante kadandi meeku ena doubts unna kuda comment cheyandi. So nenu next upcoming వీడియోస్లో అయితే నేను మీకు అవైతే క్లారిఫై చేస్తాను, మోస్ట్లీ మీకైతే చెప్పానని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇదే కాదండి, మనం ఆల్రెడీ చేసిన జ్యువెలరీ పర్చేస్ చేయనక్కర్లేదు, మనకి ఇక్కడ బిస్కెట్స్ అవన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. సో అవి కూడా మేము తీసుకున్నాము. నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను మీతో అది షేర్ చేసుకుంటాను. అవి మేము బిస్కెట్ అయితే నేను తీసుకుని ఏం చేశాను అండ్ ఇండియా కూడా పట్టుకెళ్ళి నేను వేరే జ్యువెలరీ అయితే తీసుకున్నాను. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను మీతో ఎలా చేసాము, ఎలా పట్టుకెళ్ళాము ఇండియాకి అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంతతో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చెప్పండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.